అంగన్వాడీ సిబ్బందికి గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయలేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది సీఎం వైఎస్ జగన్ ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చాక దాదాపుగా నెరవేర్చారు దీంతోపాటు సిబ్బంది కోరిన పలు న్యాయపరమైన కోర్కెలను ప్రభుత్వం మన్నించింది వీటన్నిటికీ మించి వాళ్ళు ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్ల ఏనాడు దురుసుగా ప్రవర్తించలేదు బాలింతలు పసిపిల్లల బాధ్యతను గాలికి వదిలేసి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం ఏమీ గట్టిగా స్పందించలేదు వారి ఆవేదనను ఆందోళనను సానుకూలంగానే పరిష్కరించేందుకే ప్రయత్నిస్తూ వస్తోంది అయినా సరే కొంతమంది అంగన్వాడీ ఉద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకొని వారు చెప్పినట్లుగా ఆడుతూ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు అంతేకాకుండా తమ తోటి సిబ్బందిని సైతం ఇందులోకి నెడుతున్నారు ఆనాడు ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు వారికి మద్దతుగా మాట్లాడుతున్నారు అంటే దాని వెనుకున్న రాజకీయ ఉద్దేశం ఏమిటో వారికి ఇప్పటికే తెలియాలి కానీ సిబ్బంది ఆచరణకు అలవికాని కోరికలు డిమాండ్లతో ఉద్యమాలు చేస్తున్నారు వాస్తవానికి సీఎం వైఎస్ జగన్ అంగన్వాడీ వర్కర్లకు పదకొండు వేల ఐదు వందలు ఆయాలకు ఏడు వేల వేతనం అందిస్తున్నారు ఈ మొత్తం చాలా రాష్ట్రాల్లో ఇస్తున్న వేతనాల కన్నా ఎక్కువే కానీ సిబ్బంది కేవలం రాజకీయ నాయకుల ఉచ్చులో పడి వారు చెప్పినట్లు ఆడుతూ ప్రభుత్వంతో తలపడుతున్నారు వారి డిమాండ్ల విషయంలో సాధ్యమైనంత వరకు సానుకూలంగా స్పందిస్తూ వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ వారు ప్రతిపక్షాల మార్గదర్శకత్వంలో నడుస్తూ మంకు పట్టుపడుతున్నారు